టీచర్స్ గైడ్ వారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన యొక్క టీచర్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి టీచర్ గైడ్ను మనం టీచర్స్ కార్డ్ను ఏ విధంగా మనం ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఒకసారి చూద్దామండి. 1, 2, 3 లెట్స్ గో. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇలా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ముందుగా మనం csi.ap.gov.in అనే వెబ్సైట్ని మనం సిఎస్ఈ వెబ్సైట్ని తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ వన్ క్లిక్ హియర్ ఫర్ సిఎస్ఈ పోర్టల్లో మనం తీసుకున్న తర్వాత schooleducation.ap.gov.in అనే వెబ్సైట్ ఇది. ఇందులో మనకు ప్రధానంగా మనకు టీచర్ కార్డు కావాలి అంటే, ఈ టీచర్ కార్డు కావాలి అంటే ఇందులో మనకు ఆప్షన్ అనేది ఇందులో ఎక్కడ కూడా లేదండి. అయితే ఇందులో మనం ఈ schooleducation.ap.gov.inలో మనం ఏం చేయాలి అంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారా లాస్ట్ మెనూలో లాస్ట్ ఆప్షన్ మనకు లాగిన్ ఉంది, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ దగ్గర నేను టచ్ చేశానండి. లాగిన్ దగ్గర ఎప్పుడైతే టచ్ చేస్తానో మనకు ఇక్కడ ఇలా డైస్ కోడ్, పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా కోడ్ ఉంటుంది. డైస్ కోడ్ అనేది మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. అలాగే ఇక్కడ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా కోడ్ను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంటర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 1521 ఓకే సార్. ఎంటర్ క్యాప్చా కోడ్ మనం ఎంటర్ చేసాము. ఎప్పుడైతే ఇలా మన స్కూల్ యొక్క డైస్ కోడ్, మన స్కూల్ డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తామో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. డాష్ బోర్డ్, ప్రాసెస్, సర్వీస్, మెడికల్ రీఎంబర్స్మెంట్, రిపోర్ట్స్, అదర్, లాగౌట్. ఇందులో మనకు కావాల్సింది ప్రాసెస్ దగ్గర క్లిక్ చేయాలండి. ప్రాసెస్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది టీచర్ కార్డ్ డీటెయిల్స్. టీచర్ కార్డ్ డీటెయిల్స్, ఈ టీచర్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేయవలసి ఉంటుందండి. ఈ టీచర్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ట్రెజరీ ఐడి అడుగుతుందండి. ట్రెజరీ ఐడి ఎవరిది అంటే ఆ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ట్రెజరీ ఐడి. ఉదాహరణకు ఈ స్కూల్లో నేను ఉన్నాను కాబట్టి అంటే ఆ డైస్ కోడ్కి సంబంధించిన స్టాఫ్ మాత్రమే ఈ వస్తాయండి, మిగిలినవి కూడా రావు. కాబట్టి ఆ స్కూల్లో వారి యొక్క డైస్ ట్రెజరీ ఐడిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఎంటర్ చేసిన వెంటనే డౌన్లోడ్ పీడిఎఫ్ అని టచ్ చేసిన వెంటనే డౌన్లోడ్ అయిపోయిందండి. ఒకసారి ఆ కార్డును ఓపెన్ చేస్తున్నాను. ఆ కార్డును ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ టీచర్ కార్డులో పర్సనల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినవి, డిగ్రీకి సంబంధించింది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే అంటే మన క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అలాగే అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది, అలాగే ప్రమోషన్ డీటెయిల్స్ ఏవైనా ఉన్నట్లయితే అది కనిపిస్తుంది, అలాగే డిపార్ట్మెంట్ టెస్ట్ ఏవైనా పాస్ అయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుంది, అలాగే హెల్త్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించింది, జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుంది. ఇందులో ఏ డేటా అయితే మనకు అందుబాటులో లేదో, ఏ డేటా అయితే లేదో ఆ డేటాను మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎడిట్ చేయాలి అంటే మనం డీడీఓకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో డీడీఓ వారు ఏం చేస్తారంటే మన ఇందులో ఏదైనా మిస్సింగ్ ఉన్నట్లయితే, ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే వాటి కోసం మనం డీడీఓను సంప్రదించి డీడీఓ ద్వారా మనం ఇందులో ఉండే డీటెయిల్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా రాంగ్స్ ఉన్నట్లయితే మనం వాటిని సరిదిద్దడం కూడా చేయవచ్చు అండి. ఇది టీచర్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి.